ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామ ముస్లిం సోదరులకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ముస్లింల అభివృద్ది సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రమంతటా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమైందన్నారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకునేలా అభివృద్ది సంక్షేమంలో ముందుకు పోతుందని హర్షం వ్యక్తం చేశారు. రంజాన్ మాసం పవిత్రమైనటువంటి మాసం. యావత్ ప్రపంచంలో ఉండే ముస్లిం సోదరులు ఈ రంజాన్ పవిత్రమైనటువంటి మాసంగా ప్రతి వ్యక్తి కూడా రోజా ఉండి ఉపవాసంతో ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని, కన్విషన్ లేకుండా ఉండాలని రోజు ప్రతిరోజు కూడా ప్రతి ముస్లిం సోదరుడు 5 దఫాలుగా నమాజ్ చేయడం చాలా మరి ఈ పవిత్రమైనటువంటి మాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుడు కేసీఆర్ గారు హైదరాబాద్ నడిబొడ్డులో లక్షలాది మంది మైనార్టీ సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం, గరీబ్గా ఉన్నటువంటి పేద మైనార్టీ సోదరులకి కడ్లబి అంటే బట్టలు కూడా ఇవ్వడం, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 1000 మంది విద్యార్థులకి రెసిడెన్షియల్ మైనార్టీ స్కూల్స్ పెట్టుకోవడం, మైనార్టీలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు.